నేను మొహమ్మద్ జవాహర్ అలీ సాబ్ ముస్లిం న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులన్నీ ఓ 5 నిమిషాలు తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. అందరికీ మరొక్కసారి వందనాలు, అభివందనాలు. స్ఫూర్తి టీవీ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మిమ్మల్ని పిలిచి రమ్మన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకోకుండా ఇదే రోజున గుంటూరులో ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడి నుంచి సులువుగా ఇక్కడికి రాగలిగాను కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముస్లింల పాత్ర గురించి మన ఎజెండా మన ముందుంచారు. ఇంతసేపు మాట్లాడిన వక్తల్లో ప్రధానంగా ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు ఒకరికి ఒకరు వైరుధ్యంతో కొన్ని విషయాలు మన ముందుంచారు. ఏది వారు ఉంచినప్పటికీ కూడా ప్రస్తుతం మనకి సమస్యల పరిష్కార మార్గం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సమస్యల గురించి చెప్పుకుంటూ వెళ్ళినా, జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ వెళ్ళినా ఉపయోగం లేదు. ఎవరు మిత్రులు అన్నట్టుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, వినేవాళ్ళు తక్కువ ఉంటారు, అమలు చేసేవాళ్ళు అసలు ఉండరు. అది మన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా అన్ని విషయాలు చర్చించి అన్ని విషయాలు చెప్పి ఇక్కడ సమయం వృధా చేయడం తగదు. ఒక్క విషయం మూలాల్లోకి వెళ్తే, చరిత్రలోకి వెళితే ఖచ్చితంగా ధార్మిక పరమైనటువంటి మసీదుల్లో మనం శుక్రవారం కలిసినప్పటికీ సామాజిక పరమైన విషయాల మీద చర్చించడం పాపం అన్నటువంటి అపోహలో మనం ఉండడం కూడా మనం రాజకీయ పరిపక్వాన్ని లేకుండా చైతన్యవంతులు కాకుండా అయిపోవడానికి కూడా చాలా పెద్ద కారణం. దాన్ని మీరు గమనించాలి. అలా అని ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని మసీదుల్లో సామాజిక పరమైనటువంటి చర్చలు, వాటి మీద కూడా విషయాలు, వాటి మీద అవగాహన కల్పించేటువంటి వాజులు కూడా జరుగుతూనే ఉన్నాయి. జుమా ఖుత్బాల్లో ఆ రకమైనటువంటి మసీదులు ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఆ విధమైనటువంటి విధానం అన్ని జమాతుల్లో మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అన్నిటికీ మూలం ఎటు నుంచి ఎలా చూసినా మనలో ఐకమత్య రాహిత్యం అన్నది ప్రతి ఒక్కళ్ళు బల్లగుద్ది చెప్పే విషయం. ఈ ఐకమత్య రాహిత్యానికి మరొక విషయం పెద్దవారు చెప్పారు ఇప్పుడే, అజ్ఞానం, నిరక్షరాస్యత, అవిద్య, అది మరొక పెద్ద కారణం. మన విజ్ఞానంలో ఉంటే, జ్ఞానాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా మనకి అన్నీ తెలుస్తాయని. కానీ ఇక్కడ ఈ విషయంలో మేము అమలు చేసే విషయాల మీద ఐకమత్యం కోసం మేమేమి చేశాము అన్నది 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం తీసుకోండి. నేను ఈ దేశంలో రాజకీయంగా షరియత్ మీద, ఇస్లామిక్ విధానాల మీద జోక్యం చేసుకుంటూ దోపిడీ చేసే ప్రయత్నం జరుగుతుండగా, న్యాయవాదులుగా మాకున్నటువంటి బాధ్యతగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అందులో ఇంప్లీట్లు అవ్వడం ద్వారా మేము షరియత్లో కానీ ఎటువంటి జోక్యం చేయకుండా ఉండడం కోసం ఆ ప్రయత్నంలో భాగమయ్యాం. అందుకు మేము చాలా గర్విస్తున్నాం. 2వ ప్రధానమైనటువంటి విధానం ఏంటంటే, న్యాయవాదులుగా మేము యూనిటీ కోసం ఒక చక్కటి ఒక విషయాన్ని అమలు చేస్తున్నాం కాకినాడలో. అది ఇక్కడ విజయవాడలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా మేధావులు అన్నవాళ్ళు, అంటే విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, అవగాహన కలిగిన వారు, మనుషుల్ని చైతన్యపరిచేవాళ్ళు చెప్పే మాటలు తప్పకుండా అందరూ వింటారు. కాబట్టి మేమేం చేసామంటే చిన్న ఇది సాహసం చేసాం. ఆ సాహసం సక్సెస్ అయ్యింది. మా బారులో 35 మంది న్యాయవాదులు ఉన్నాం. మేము 35 మంది న్యాయవాదులం. ప్రతి శుక్రవారం మసీదులకు వెళ్తాం. ఎవరు ఏ జమాతకి సమ అహలే తీసేవాళ్ళు అహలే తీసుకెళ్తారు,
అహ్లే సున్నతుల్ జమాత్ అని అహ్లే సున్నతుల్ జమాత్ వెళ్తారు, జమాత్ ఇస్లాంకి వెళ్తారు, తబ్లిక్కి వెళ్తారు, ఎవరికి వాళ్ళు అందరూ వెళ్ళిపోతాం, అందరం విడిపోతున్నాం. దీన్ని ఆలోచించి మాకున్న 24 మసీదుల్లో ప్రతి మసీదుకి సైకిల్గా మేము 35 మంది కలిసి ఒక మసీదుకి వెళ్తాం, జమాతులతో సంబంధం లేకుండా. మేము వస్తున్నామని చెప్పి ఆ ముతవల్లికి తెలియజేస్తున్నాం, మేము వస్తున్నామని చెప్పి ఇమామ్కి తెలియజేస్తున్నాం, ఆ మసీదులోకి వెళ్ళి నమాజ్ చదువుతున్నాం. ఎక్కడ చదివినా మన నమాజ్ అయిపోతుంది, ఎక్కడ చదివినా మనం దేవుడికి మనం చెల్లించుకోవలసినటువంటివన్నీ చెల్లించుకోగలుగుతాం. ఈ పని చేయడం వల్ల న్యాయవాదులుగా మేము ఆ మసీదులోకి వెళ్ళంగానే వాళ్ళని ఎంతో స్ఫూర్తి, ఎంతో ప్రేరణ కలిగించగలిగాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మాతో మాట్లాడడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని తీసుకుని 2-3 నిమిషాలు ఇవ్వనివ్వండి, 10 నిమిషాలు ఇవ్వనివ్వండి, ఐకమత్యం గురించి ఇందాక షరీఫ్ గారు చెప్పినట్టుగా అషదున్ లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే వాళ్ళందరం మనం ఒకటే, కల్మా చదివిన వాళ్ళందరం ఒకటే, జమాతుల డార్క్నెస్లో మనందరం దూరం అవ్వద్దు అన్న విషయాన్ని, ఆ స్లోగన్ని, ఆ మెసేజ్ని మేమందరం మా ఏపీ అడ్వకేట్స్గా మేము కాకినాడలో ప్రచారం చేస్తూ దానికి చక్కటి స్పందన మా ముస్లిం సోదరుల్లో చూడగలిగాం. ఈ రోజున మన ఎన్ని జమాతులు ఉన్నా మేమందరం ఒకటైపోతున్నాం, ఒకటిగా నిలబడుతున్నాం, అలాగే అన్ని మసీదుల్లో కూడా వెళ్ళి ప్రచారం చేయగలుగుతున్నాం. ఆ విధంగా చేశాం. అందుకని ఈ సందర్భంగా నేను న్యాయవాదులుగా మేము చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కోరుతున్నాం. అన్ని చోట్ల కూడా విజయవాడలో కూడా అడిగాం, విజయవాడలో కూడా వాళ్ళు కూడా ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. నేను కోరేది ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మీరు కూడా ప్రయత్నం చేయండి. గ్రూప్ గ్రూప్గా మీరు వెళ్ళి మీరు ఐకమత్యం గురించి, యూనిటీ గురించి, మనం ఎందుకు ఇలాగ అయిపోతున్నాం అనే విషయాల మీద, సామాజిక పరిస్థితుల మీద, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల మీద మసీదుల్లో మీరు కూడా మాట్లాడి వాళ్ళకి తెలియజేసి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చిన రోజున తప్పకుండా మనం రాబోయే కాలంలో మన అనైక్యతను దూరం చేసుకోగలుగుతాం. అది ప్రాక్టికల్గా మేము చేసి దాని స్పందన చూసాం కాబట్టి నేను ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ, డాక్టర్లందరికీ, ఇంజనీర్లందరికీ కూడా నేను విన్నవిస్తూ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయమని కోరుతూ చివరగా, స్ఫూర్తి టీవీ వారు మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఉందో లేదో నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేదు, మేము వినలేదు, లేదు తూర్పుగోదావరి జిల్లాలో లేదు, మరి ఎందుకు లేదో మాకు తెలియదు, ఉంటే తప్పకుండా ట్రై చేస్తాం. ఒకప్పుడు పీస్ టీవీ గురించి పోరాటం చేశాను, దాని మీద చాలా గొడవలు వచ్చాయి, వాళ్ళు తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, అవ్వనే లేదు, అది జరిగిపోయింది. కానీ మీరు అన్నట్టుగా స్ఫూర్తి టీవీని మరి మా తూర్పుగోదావరి జిల్లాకు కూడా తీసుకురండి. నా వంతు నేను పెద్దలు చెప్పినట్టుగా 100,000 రూపాయలు మేము ఇవ్వకపోయినా ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు నా వ్యక్తిగతంగా నేను తప్పకుండా స్ఫూర్తి టీవీ వారికి సహాయం అందిస్తాను. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలని, మీ కార్యక్రమంలో తప్పకుండా భగవంతుడు పూర్తిగా 100% మీకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.